హాయ్, వెల్కమ్ టు సిరిసిస్ ఇంజనీర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ గొప్పది, ఏ బ్రాంచ్ వెయిటేజ్ లేదు అనే విషయాల గురించి చర్చించే ముందు సో ఆ బ్రాంచ్ గురించి ఒకసారి మనం కూలంకోశంగా చర్చిద్దాం. సో సివిల్ మంచిదా, మెకానికల్ మంచిదా, ఈ ట్రిపుల్ఈ మంచిదా, ఈసీ మంచిదా, ఈ కంప్యూటర్ సైన్సా, అగ్రికల్చరలా, లేదా మెరైనా, ఇలాంటివి మనం చెప్పేటప్పుడు టిక్కొట్టడం ఈజీ అవుతుందేమో కానీ సో చర్చ్ దీని గురించి మీరు డిసైడ్ చేసే ముందు ఈ వీడియోని మీరు పూర్తిగా ఒకసారి చూడండి. సో ఇది చెప్పే ముందు నేను ఒక రియల్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది హైడ్రో పవర్ ప్లాంట్, అంటే వాటర్ ద్వారా మనం ఎలక్ట్రికల్ పవర్ని సాధించవచ్చు అన్నమాట. అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ వాటర్ అని అర్థం. సో వాటర్ ద్వారా మనం చెయ్యాలి అంటే ముందు నది పాయల దగ్గర నుంచి ఒక డ్యామ్ కట్టాలి. సో ఇది ఈ పని చేయాలంటే ఎవరెవరు ఉపయోగపడతారో ఒకసారి చెప్తాను ప్రాజెక్ట్. అదే ఫస్ట్ మనం డ్యామ్ కట్టాలి. డ్యామ్ ఎప్పుడు కడతాం, అడ్డంగా నది వెళ్తుంటే ఈ నదికి అడ్డంగా డ్యామ్ కడతాం. అప్పుడు ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయ్యి ఆ ద్వారా స్టోరేజ్ అయిన దాని నుంచి మన కిందకి పైప్ లైన్ ద్వారా ఆర్ అదర్వైజ్ పెన్ స్టాక్ ద్వారా మనం టర్బైన్ దగ్గరికి తీసుకెళ్తాం. సో ఈ టర్బైన్ దగ్గర తీసుకెళ్ళి దానికి ఇంపాక్ట్ చేస్తాం. ఈ టర్బైన్కి ఈ ఆల్టర్నేటర్, సో కాల్ మనం జనరల్గా వాడే పదం జనరేటర్, సో ఈ టర్బైన్ని ఈ ఆల్టర్నేటర్ కలుపుతారు. తర్వాత దాన్ని మళ్ళీ మనం గ్రిడ్కి కలుపుతారు. సో గ్రిడ్కి కలిపినప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలియాలి, ఏమవుతుందో తెలియాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఏ కంప్యూటర్ అప్లికేషన్, దట్ ఈస్ కంట్రోల్ సిస్టమ్స్. సో ప్రెషర్ ఎంత ఉంది, పవర్ ఎంత ఉంది, ఎలాగా ఎంత పీక్ లోడ్ ఉంది, ఈ విషయాలు తెలియటానికి మనం కంట్రోల్ సిస్టమ్స్ ఒకటి అరేంజ్ చేస్తాం. ఇవి నాలుగు భాగాలు మాత్రమే తీసుకొని చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి. సో దీన్ని మనం ఆటోమేషన్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనం ఆపరేట్ చేయాలన్నా, ఆటోమేటిక్గా మనం ఆఫ్ చేయాలనుకున్నా, లోడ్ తగ్గించాలనుకున్నా, సో వీ యూజ్ ది కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, సో ఈ ఈ డ్యామ్ కట్టే పని ఎవరి పని, ఇది సివిల్ ఇంజనీర్స్ చేసే పని. ఈ టర్బైన్స్ని ఇవి అలైన్ చేసేది ఎవరు, ఈ టర్బైన్ కానీ ఆల్టర్నేట్ కానీ పనిచేసేది మెకానికల్. ఓకే, సో దీని యొక్క టర్బైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ టర్బైన్ యొక్క పరిస్థితి కానీ చెప్పగలగాలి. అట్లాగే ఈ ఆల్టర్నేటర్ని దీనికి కలిపేది మాత్రం ఇదే, తయారు చేసేది మరి మెకానికల్స్ ఉంటారు, ఎలక్ట్రికల్స్ ఉంటారు. కాబట్టి సో ఐ కెన్ డెడికేట్ దిస్ ఆల్టర్నేటర్ టు ట్రిపుల్ఈ బ్రాంచ్ అనుకున్నాం. సో ఇది దీని నుంచి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ వీళ్ళిద్దరు లైన్లోకి వస్తారు. సో ఇదికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మనకి సిఎస్సీ కానీ ఆర్ ఐటీ కానీ, ఎందుకంటే ప్రోగ్రామ్స్ తయారు చేయడం, ఇంకేదన్నా వాళ్ళు ఓన్గా తయారు చేయాలనుకుంటే ఈ విధంగా ఈ బ్రాంచ్ యొక్క గొప్పతనం. వీటిల్లో ఈ సివిల్ లేనిదే మనం డ్యామ్ కట్టలేం, మెకానికల్ లేనిదే టర్బైన్ తయారు చేయలేం, అండ్ ఎలక్ట్రికల్ లేనిదే ఆల్టర్నేటర్ తయారు చేయలేం. అట్లాగే మనం దాన్ని కప్లింగ్ చేసి మనం మెసేజ్ చేయడం, వీళ్ళిద్దరు కోఆపరేషన్ ఉండాల్సిందే. ఆ తర్వాత వీటి యొక్క పరిగణాలు ఎంత ఉంది ఏంటి అని తెలియాలంటే ఇదివరకైతే ఎలక్ట్రికల్ ఐటమ్సే ఉండేవి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనం దానికి వెళ్ళిపోతున్నాం. ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆన్ ఆఫ్, ఆ స్విచ్ ఆఫ్, ఏదైనా మనం కంట్రోల్ యూజ్ ఆఫ్ దిస్ సిఎస్సి యూజింగ్ జావా స్క్రిప్ట్ లైక్ ప్రోగ్రామ్స్ వాడుకుంటాం, లైక్ ఏ టీవీ ప్రోగ్రామ్. సో ఇది దీని కథ అండి. కాబట్టి వీటిల్లో మనం ఏమని పిలుస్తామంటే ఈ మెకానికల్ ఈ వీళ్ళని ఈ సివిలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నడవదు, వీళ్ళ ముగ్గురు లేని ఏ ప్రాజెక్టు నడవదు. సో వీ కెన్ కాల్ అండ్ సమ్ టైమ్స్ ఈసీ కూడా మనం కొన్నిట్లో కలుపుకోవచ్చు, బట్ దే ఆర్ ద అప్లికేషన్స్ అండి. కాబట్టి సివిల్ ఇంజనీర్ అనేది కోరు, టర్బైన్ అనేది మెకానికల్, అది మనం ఇంపార్టెంట్. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, సో వీళ్ళ ముగ్గురు సహకారం ఉండాల్సిందే. సో ఒకరి గురించి ఒకళ్ళు ఈ నాలెడ్జి ఈ మెకానికల్ తెలియాల్సిందే, ఈ టర్బైన్ విషయం ఎలక్ట్రికల్ తెలియాల్సిందే, ఎలక్ట్రికల్ ఆల్టర్నేటర్ గురించి మెకానికల్ వాళ్ళకి తెలియాల్సిందే. సో దే హ్యావ్ టు ఎక్స్చేంజ్ ది నాలెడ్జ్ అమాంగ్ దెమ్ సెల్స్.
అర్థమవుతుందా? సో ఎవరు గొప్ప? సివిల్ ఇంజనీర్ గొప్ప, మెకానికల్ గొప్ప, ఎలక్ట్రికల్ గొప్ప. ఇది ఇది పాడైపోయింది అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? ఎడిపోతాయి. సో విషయం గురించి చెప్పడానికి ఇది ఈ ఈ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎవరు గొప్ప అనే విషయాన్ని వదిలేయండి. ఈ ఏది మనకి అంటే, మనం డ్యామ్స్ ప్రతి కొంతమంది స్టూడెంట్స్కి ముందుగానే విజువలైజేషన్ ఉంటుంది, నేను సివిల్ ఇంజనీర్ అయ్యి చాలా చాలా కట్టాలి, చాలా చాలా ప్రజలకు ఉపయోగపడాలని. సో వీళ్ళు ముగ్గురు డైరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు. ఎవరు? సివిల్, మెకానికల్, ఇటువంటి మనిషి అండి. సో కాబట్టి ఇది ప్రజలతో సంబంధం ఉన్న బ్రాంచెస్ ఈ మూడు. అండ్ ఇవి కూడా మనకి ప్రస్తుతానికి మనకి పనికొస్తాయి కాబట్టి ఏది తీసేయడానికి లేదండి. కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఏ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉందో అది ఫస్ట్ ఇంపార్టెంట్. అది అది తీసిన తర్వాత ఆ బ్రాంచ్లో మాస్టర్ అవడానికి ప్రయత్నించాలి. కానీ ఏది చదివినా మళ్ళీ మీరు క్యాంపస్ సెంటర్కి వెళ్ళిపోతాను అంటే అప్పుడు ఏ బ్రాంచ్కి గొప్పతనం లేదండి. అందరు వెళ్ళి ఒక డంప్లో పడిపోతారు, దాని పేరే క్యాంపస్. అదే ఇస్తాను, ఒక్కసారి చూడండి, అది అర్థమైతే మీలో అది ఉంది అనుకుంటే మీరు ఆ బ్రాంచ్కి మీరు ఆప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను చెప్తాను, సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇది నాగరికతకు ఉపయోగపడేది అని అర్థం. ఏమైనా అర్థమవుతుందండి? నాగరికత అంటే సివిలైజేషన్ అంటే మనం బెటర్గా లీవ్ చేయడానికి, బెటర్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి, క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉండటానికి, ఇవన్నీ మనకి ఈ సివిల్ ఇంజనీర్స్ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఏం చేస్తారు సివిల్ ఇంజనీర్స్? డ్రైనేజెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఓవరాల్ బ్రిడ్జెస్ కానీ, హై స్టోరీడ్ బిల్డింగ్స్ కానీ, మీకు అర్థమవుతుందండి. సో ఈ బ్యారేజెస్ కానీ, బ్రిడ్జెస్ కానీ, సో వీళ్ళు మనకి అపార్ట్మెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ రకరకాల ఆకృతిలో మనం తయారు చేయడానికి ఉపయోగపడే ద గొప్ప బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు మార్కెట్ రేటును బట్టి ఇది మంచిదా గొప్పదా అని ఆలోచిస్తే తప్పు అనేది నా విషయం, నా ఉద్దేశం. ఇదివరకు ఇంజనీర్స్ అవ్వాలి అంటే ముందుగా విజువలైజేషన్ ఉండేది అనమాట. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ తీసుకోవాలంటే వాళ్ళ ఫాదరో మదరో చెప్పాలి, వాళ్ళ మామయ్యో అక్కయ్యో అది ఎవరో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పండి, వాళ్ళు డిసైడ్ చేసుకునే పరిస్థితులు లేరు. దట్ మీన్స్ ఇంజనీరింగ్ చదవాల్సిన జీల్ అనేది చాలా మందిలో లేదు అని ఉద్దేశం. సో ఇంజనీరింగ్ చదివితే తొందరగా ఈజీ ఉద్యోగాలు వస్తాయని. నౌ ఇంజనీరింగ్ హ్యాస్ బికమ్ ఏ కామన్ కమోడిటీ. కామన్ కమోడిటీ ఇదివరకు కాదు. ఒక ఇంజనీర్ కాలేజ్ నుంచి వెళ్ళాడంటే వాడిని చూపించాడు, ఈ అబ్బాయికి ఎంసెట్ వచ్చింది, ఈ అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఫలానా. ఇప్పుడు అట్లా కాదు, మీరు సెంటర్కి వెళ్ళి చప్పట్లు కొడితే ఈ చప్పట్లన్నీ వేల మంది మీకు అక్కడ అసెంబ్లీ అవుతారు ఇంజనీర్స్. అంత కామన్ కామోడిటీ అయింది. ఇప్పుడు జీల్ అనే పదం లేదు. అయితే అయినా కానీ సివిల్ ఇంజనీరింగ్ యొక్క గొప్పతనం ఏంటో ఒకసారి చూద్దాం. మీరు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మరి ఇంకేదైనా గవర్నమెంట్స్లో కానీ, ఎందుకంటే గవర్నమెంట్స్ మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్, కాస్మోపాలిటన్ సిటీసు, లేకపోతే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఉండాలంటే మెయిన్ కాంపోనెంట్ ఇతనే, సివిల్ ఇంజనీరే. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు ఒక 2-3 ఇయర్స్ తర్వాత అయినా, విత్ఇన్ 5 ఇయర్స్లో గవర్నమెంట్ జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ సివిల్ ఇంజనీరింగ్. మరి ఏ ఇతర ఇంజనీర్స్కి లేని సౌలభ్యం అవకాశం సివిల్ ఇంజనీర్స్కి మాత్రమే ఉంది, మరి ఇంకెవరికి లేదు, ఫస్ట్ ఇతని తర్వాతే. సో అవి కూడా నేనేంటో ఒకసారి మళ్ళీ చెప్తాను నెక్స్ట్ బ్రాంచ్లు చెప్పిన తర్వాత. సో గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్లో కానీ అంటే త్రూ ఏపీపీఎస్ కానీ, లేకపోతే యూపీఎస్సీ కానీ, లేకపోతే ఇంకేదైనా ఫర్దర్గా కానీ, దట్ ఈజ్ సివిల్ ఇంజనీర్సే నంబర్ వన్. ఇప్పుడు మార్కెట్ ఉందా అంటే కుదరదు. సో వీటిలో ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అందుకే రోడ్స్, 6-lane roads పడుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా ఎమ్యూనిటీస్ డెవలప్ చేసే అవకాశాలు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కానీ, ఎన్విరాన్మెంటల్ సిస్టంలో కానీ వస్తే ఈ సివిల్ ఇంజనీర్స్ హ్యాస్ వెరీ గుడ్ రోల్ ఇన్ సొసైటీ. అండ్ ఇవి డైరెక్ట్గా ప్రజలతో మమేకమయ్యే పోస్టులు అనమాట. అంటే అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఆ తర్వాత ప్రమోషన్తో
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, సూపరింటెండింగ్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్ ఇవన్నమాట. సో మీరు లంచాలు అనే మాట వదిలేయండి. సో ముందు ఎలా మన ప్రొఫైల్ మారుతుంది అంటే ఈ విధంగా మారుతుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఈజ్ మెకానికల్. సో ఈ మెకానికల్ ఎలాంటిదంటే ఎటువంటి కర్రీ చేసినా దానికి ఉప్పు ఉండాలి. కాబట్టి కర్రీకి ఉప్పు ఎలాగో అన్ని ప్లాంట్స్కి మెకానికల్ ఇంజనీర్స్ అంత అవసరం. ఓకే, సో వీళ్ళు ఎవరు అంటే ద మొబిలైజర్స్, ద కన్స్ట్రక్టర్స్, దే మేక్ ద వరల్డ్ నౌ అని కొంతమంది పిలుచుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఏ ప్లాంట్ కట్టాలన్నా, ఏ ఇనప మొక్క ఉందన్నా, ఏ బోల్ట్ ఉందా, ఒక నట్ ఉంది అంటే అది మెకానికల్ ఇంజనీర్సే, రైట్? సో హెవీ శ్రమ వర్క్తో కూడినవి మెకానికల్. సో వీళ్ళకి గవర్నమెంట్తో పాటుగా సివిల్ ఇంజనీర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్లో మెకానికల్సే, ఫస్ట్ సివిలే. ఆ తర్వాత వీటిలో వీళ్ళకి ఏంటంటే ఈ క్వాసి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ స్టీల్ ప్లాంట్స్ కానీ, ఆర్ అదర్వైజ్ సేల్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్తో పాటుగా HPCL, IOCL ఇలాంటి ఈ గవర్నమెంట్ అండర్టేకింగ్, ONGC, గెయిల్, ఈ పైప్ లైనింగ్ సిస్టము, ఇవంతా కూడా వాస్ట్ వైడ్ రేంజ్ అన్నమాట. సో ఇది క్వాసీ గవర్నమెంట్లో ఎక్కువ వైడ్ స్పెక్ట్రమ్ ఉన్నది మెకానికల్ ఇంజనీర్స్కే. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇది ఆటోమేషన్. సో ఈ ఆటోమేషన్ మనకి ఈ ఫీల్డ్లో మనకి ఉండాలంటే బేసిక్ ఈస్ మెకానికల్ ఇంజనీరింగ్, వాళ్ళతో పాటుగా మనం ఆయిల్ హైడ్రాలిక్స్ అనేది సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆటోమేషన్. న్యూమాటిక్స్ ఉంటుంది, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. అండ్ ఆల్సో మెకట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇది ఈ పేరెంట్ బ్రాంచ్ ఆఫ్ రోబోటిక్స్. సో రోబోటిక్స్ రావాలి అంటే ఎవరెవరు ఉంటారు? సో ఈ మెకట్రానిక్స్ అంటే అర్థం మెకానికల్, ఎలక్ట్రికల్, అర్థమైందా? సో ఎలక్ట్రానిక్స్, ఐటీ, వీళ్ళందరూ కలిసి మెకట్రానిక్స్ అవుతారు. కాబట్టి మెకట్రానిక్స్ అనే సబ్జెక్టు, రోబోటిక్స్ అనే సబ్జెక్టు అందరి సబ్జెక్టు ఎక్సెప్ట్ సివిల్ ఇంజనీర్స్. యు అండర్స్టాండ్ మై పాయింట్? నెక్స్ట్ వన్ ఈజ్ మెకానికల్ ఇంజనీర్స్కి మనకి SSC JEE ద్వారా కానీ, లేదా RRB JEE కానీ, లేదా రైల్వేస్. సో రైల్వేస్ అనుకోని చెప్పండి, ఇండస్ట్రీస్ అని చెప్పుకోండి. ఇండస్ట్రీస్కు ఎక్కువగా ఛాన్సెస్ ఈ మెకానికల్కి అండ్ అదర్ ఐటమ్స్. ఈ HPCL లాంటి వాటికి దట్ ఈజ్ మళ్ళీ నేను చెప్తాను. అవి ఇది HPCL ఫోటో, ఇది ఎక్స్కవేటర్ ఫోటో. ఓకే, సో మెకానికల్ యొక్క ఛాన్స్ ఇది. సో ఎక్కడ బోల్టు, పైపు, నట్టు ఉందో అక్కడ మెకానికల్. సో మెకానికల్ లేనిది ఇండస్ట్రీ లేదు. సో కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిల్ ఇంజనీర్స్ వస్తారు, అండ్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెకానికల్ ఇంజనీర్స్ ఉపయోగపడతారు. ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ వీళ్ళు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ నేను చెప్పుకున్నాను. సో ద థర్డ్ ఆప్షన్ ఫర్ ఎలక్ట్రికల్ గవర్నమెంట్ జాబ్స్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ దట్ ఈస్ కంపెనీస్ గవర్నమెంట్ కంపెనీస్లో ఉంటాయి అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి. సో లైక్ ABB, L&T, స్విచ్ గేర్ ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రికల్ కూడా చెప్పాను కదా ఇందాకే మీకు, CME. సో దీన్ని మనం కోర్ అని పిలుస్తాం. అంటే దే ఆర్ ద ఎసెన్షియల్. ఫర్ కోర్ మీన్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఓకే, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కూడా విరివిడిగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రికల్. వీళ్ళకి తర్వాత మనకి మీకు తెలిసే ఉంటుంది ట్రాన్స్కో అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ జెన్కో, వీటిల్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవన్నీ స్టేట్ లెవెల్ జాబ్స్. అట్లాగే సెంట్రల్ లెవెల్ జాబ్స్లో SSC కానీ అండ్ JEEలో కూడా మనకి ఎక్కువగా అవకాశాలు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్కే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ మూడింటి గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ ఏ గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సో దెన్ యూ హ్యావ్ టు చూస్ సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్రెడిట్. ఇప్పుడేదో మీకు రేటింగ్ ఇస్తున్నారు, రేటింగ్లు ఇంజనీరింగ్కి ఉండవండి,
ఎవ్రీ ఇంజనీర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. కాబట్టి ప్రతి ఇంజనీర్ తన ఉపయోగం ఉంటుంది. అందుకోసం ఇన్ని బ్రాంచ్లు పెట్టారు, లేకపోతే బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ అని పెట్టేసి ఉండేవాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఎలక్ట్రికల్. అండ్ ఐ విల్ మూవ్ ఆన్ టు ఈసీ. సో దిస్ ఈజ్ ఎలక్ట్రికల్, దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంజనీరింగ్. కాబట్టి ఎలక్ట్రికల్ వాళ్ళు ట్రిపుల్ఈ అన్నాము, వీళ్ళు దట్ ఈస్ ట్రిపుల్ఈ, దట్ ఈస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. వీళ్ళేమో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్. దేర్ ఈజ్ అనదర్ కాల్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. వీళ్ళది మంచి రోల్ అండ్ ఇన్ ఐబిఓసిఎల్ ఐపీసీఎల్ లైక్. సో బట్ ఇది నారో ఫీల్డ్ అన్నట్టు. అంటే ఈ ఫీల్డ్లో మీరు జాగ్రత్తగా నేర్చుకొని ఉపయోగపడేటట్టు చదువుకుంటేనే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వాటికేంటంటే ఇప్పుడు వీళ్ళకి సే 80% ఉంటే వాళ్ళకి 60-70%లోనే వర్కౌట్ అయిపోతుంది. సో ఆ 10% గ్యాప్ మెయింటైన్ చేసి మాస్టర్ చేసి ప్రాక్టికాలిటీ బాగా నేర్చుకున్నట్లయితే, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎక్కువగా ప్రాక్టికాలిటీ ఎంత నేర్చుకున్నావు అనేది టెస్ట్ చేస్తారు కాబట్టి ఈ ఈసీ పాయింట్ అది వాళ్ళు. కాబట్టి ఈసీ కూడా మనకి ఈసీకి ఫ్యాక్టరీస్లో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏంటంటే బిహెచ్ఈఎల్ ఆర్ బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఆర్డిఓ అండ్ ఇస్రో, ఇలాగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆర్గనైజేషన్. కానీ ఈ ఏపీ అండ్ యూపీ గవర్నమెంట్ అంటే డైరెక్ట్ పబ్లిక్తో టచ్ ఉన్న జాబ్స్ వీళ్ళకి తక్కువ. ఇండస్ట్రీస్కి అయితే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అంటే ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ వీళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈసీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది సిఎస్సి అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ అబౌట్ కంప్యూటర్స్. సో దేర్ మెయిన్ వర్త్ ఈస్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు క్రిటికల్ థింకింగ్ ఉండాలి. అంటే ఈ సిఎస్సి బాగుంది కదా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది కదా చదివేసి వెళ్ళిపోతానంటే కుదరదండి. నేను చాలామంది స్టూడెంట్స్ని ఆఫ్టర్ గాట్ దిస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోయిన వాళ్ళు వందల మంది ఉంటారు. మీకు తెలుసులేదో, సపోజ్ టీసీఎస్ ఉందనుకోండి, క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది, 1 ఇయర్ చూస్తారు ఇన్ఫోసిస్ వీళ్ళంతా 1 ఇయర్ చూస్తారు, 1 ఇయర్లోని టాలెంట్ బయటపడలేదు అనుకోండి, పోయిందా? కాబట్టి వీళ్ళకి లాంగ్వేజెస్ మీద పట్టు ఉండాలి. కాబట్టి ఉంటుంది కరెక్ట్, లాంగ్వేజెస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయినా ఒకటే అల్గారిథం, అంటే ద ప్రొసీజర్ అల్గారిథం అనేది నేర్చుకోగలిగితే ఈ ఈ కాన్సెప్ట్ ఉండి ఆ నాలెడ్జ్ ఉంటే సిఎస్సి ఇస్ ద బెస్ట్ బ్రాక్. బట్ సిఎస్సికి గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ అండ్ అంటే ఓన్లీ కాలేజెస్ అంటే లెక్చరర్స్గా అవకాశాలు ఉన్నాయి. సో కంప్యూటర్ లెక్చరర్గా ఇన్ పాలిటెక్నిక్స్ అండ్ సమ్ అదర్ జూనియర్ లెక్చరర్స్ ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. బట్ డైరెక్ట్గా పబ్లిక్తో టచ్ ఉన్న కంప్యూటర్స్కి గవర్నమెంట్ జాబ్స్ లేవు. సో దే ఆల్ డిపెండ్ ఆన్ కంప్యూటర్, దట్ ఈస్ కార్పొరేట్ కంపెనీస్. మీకు తెలిసే ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇలాంటి కంపెనీస్కి మాత్రమే వీళ్ళు ఎక్కువగా ఉపయోగపడతారు. ఇఫ్ దే హ్యావ్ టాలెంట్ వీళ్ళు గ్రోత్ వర్టికల్ గ్రోత్ నాట్ ఎ స్లాండ్ గ్రోత్, అంటే సక్సెస్ అయితే అంతా కూడా వర్టికల్ గ్రోతే. సో దట్ ఈస్ ఇలాగా ఇంక్లైన్ గ్రోత్ కూడా ఉండదు లేదా ప్యారలల్ గ్రోత్ కూడా ఉండదు. కాబట్టి టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలా మంచి బ్రాంచ్ ఇది. కాబట్టి మీకు కంప్యూటర్స్ మీద అంటే కంప్యూటర్ వర్కింగ్ ఆపరేషన్ అనేది కాదు, సో లాంగ్వేజెస్ మీద అంటే ప్రోగ్రామ్ రాయగలుగుతున్నావా లేదా వాటి మీద మనకి టచ్ ఉందా అంటే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుందా కష్టంగా అనిపిస్తుందా ఇలాంటి విషయాలు ఆలోచిస్తే మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ రావాలని రూల్ లేదు, గవర్నమెంట్లో చేయాలని రూల్ లేదు. కాబట్టి ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఆల్సో దే ప్రొవైడ్ వెరీ గుడ్ పర్క్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఐటీ అనే ఫీల్డ్ లోడ్ క్రియేట్ చేసి మెకానిక్ లోడ్ వెళ్తున్నాడు, ఎలక్ట్రికల్ లోడ్ వెళ్తున్నాడు, సివిల్ లోడ్ వెళ్తున్నాడు, ఏ బ్రాంచ్ అయినా సరే ఈ బీపీపీఓ సర్వీసెస్కి వెళ్ళిపోతున్నారు. సో ఏదో ఒక చిన్నది ఒక లాంగ్వేజ్ వస్తే చాలు, సి ఆర్ సి ప్లస్ ప్లస్ లైక్ దాట్. ఆ తర్వాత బేస్ ఒకటే బేస్ అంటే మీకు ఒక ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, మిగతా లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో లాంగ్వేజ్ మీద పట్టు, ఒక లాంగ్వేజ్ మీద పూర్తి పట్టు ఉంటే మన అదృష్టం కొద్దీ మనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అన్ని తోడా తోడా
తుకడా తుకడా. కాబట్టి అలాంటి నాలెడ్జ్ కన్నా వాస్ట్ నాలెడ్జ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఉన్నట్లయితే సి నుంచి సి ప్లస్ ప్లస్ వెళ్ళటం ఈజీయే. సి ప్లస్ ప్లస్ నుంచి ఈ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇప్పుడున్న పైథాన్ అనేది, అదర్వైజ్ ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇది అందరూ ఉపయోగించుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ టు ది కంప్యూటర్ సైన్స్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ టు ఆల్ ద లాంగ్వేజ్, ఆల్ ద పీపుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి మనం మీరు ఇప్పటి నుంచే దాని వైపు కూడా ఆలోచిస్తూ ఉంటే వెళ్ళొచ్చు. కాబట్టి రెండు వైపుల కత్తి ఉండేటట్టుగా తయారవటానికి మెకానికల్ నేర్చుకొని ఆ తర్వాత సిఎస్ వైపు సెటిల్ అవ్వటం అనేది నేనైతే అంతగా సపోర్ట్ చేయను. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. సో మీ బ్యాక్గ్రౌండ్ కనుక అగ్రికల్చరల్ అయి ఉంటే ఈ అగ్రికల్చరల్ బీటెక్, దట్ ఈస్ బీటెక్ ఏజీ. సో ఇవి కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఉన్నాయి. అయితే ఇది మన బాపట్ల అగ్రికల్చరల్ యూనివర్సిటీ, దాంట్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అది దాంట్లో మనకి గవర్నమెంట్ ఉంది. అలాగే మడకసిర ఇట్లాంటి వాటిలో బీటెక్ ఉంది. అయితే ఎప్పుడు వెళ్తారు, ఇది నారో ఫీల్డ్. ఇది నారో ఫీల్డ్ అంటే ఈ అగ్రికల్చరల్లో ఏముంటుందో ఒకసారి మళ్ళీ చెప్తానండి. మూడు బ్రాంచ్లు కలయిక అగ్రికల్చరల్ అంటే సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, అండ్ అగ్రికల్చర్ ఉంటుంది. అంటే ఇది ఏ బీఎస్సీ ఏజీ బ్యాచ్ ఉన్నారు కదా, సో వాళ్ళు చదివే సబ్జెక్ట్స్ అవుతారు. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్రాక్టర్స్, ఐసి ఇంజిన్స్ ఇవన్నీ చదువుతారు. అట్లాగే ఫాము, ల్యాండింగ్, వాటర్ ఫ్లో అండ్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా, ఇవి సర్వే ఇవంతా కూడా సివిల్ ఇంజనీర్ చెబుతారు. సో సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వీళ్ళు మూడు బ్రాంచ్ల కలయిక కాబట్టి, అది కలయిక అయింది కాబట్టి ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. అంటే ఏంటి, విత్తనం నాటటం, ఒక మెషినరీ ఆటోమేషన్ చేయటం, దున్నటం, విత్తనాలు తీయటం, అంటే మొక్కలు వేయటం, కట్ చేయటం, ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ అగ్రికల్చర్ మీద ఎక్కువ కాబట్టి సో వీటిలోకి ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ పోస్టులు తక్కువ. అంటే గవర్నమెంట్ పోస్ట్ అంటే ఏంటి, వాళ్ళు బీఎస్సీ ఏజీ మాత్రమే తీసుకుంటారు, వీళ్ళకి తక్కువ. అంటే ఈ బీఎస్సీ ఏజీ చదివిన వాళ్ళకి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనే పోస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవిది బైపీసీ స్ట్రక్చర్ బ్యాచ్. కాబట్టి ఈ మెకానికల్, సివిల్ ఇవన్నీ చదివిన తర్వాత ఈ అగ్రికల్చర్ అవ్వాలి అని అవ్వాలి అంటే ఆ విషయం తయారు చేసే జీల్ మీ దగ్గర ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. దేర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రొవైడింగ్ ఆల్ దీస్, దట్ ఈస్ మహేంద్ర అండ్ మహేంద్ర, సోనాలిక, పంజాబ్ స్వరాజ్ ట్రాక్టర్స్, ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి అగ్రికల్చరల్. గవర్నమెంట్ జాబ్స్ తక్కువ. అయితే ఇంకో మంచి ప్రొవిజన్ బ్యాంక్స్. ఈ అగ్రికల్చర్ వాళ్ళకి బ్యాంక్స్లో అవకాశాలు ఎక్కువ. ఇది బ్యాంక్స్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేది ఒకటి పోస్ట్ ఉంటుంది. సో పోయిన సంవత్సరం చాలామందిని తీసుకున్నారు. సో ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటే ఎవరికి ట్రాక్టర్ ఇవ్వాలా, ఎటువంటి మనం ఇన్స్ట్రుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాలా, వాళ్ళకి లోన్స్ ఎలా ఇవ్వాలి. సో బ్యాంక్స్లో స్పెషలిస్ట్ ఆఫీసర్కి ఈ అగ్రికల్చర్ బీటెక్ కానీ ఏజీబీఎస్సీ కానీ వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దీని సైడ్ ఇది, ఇక అది అగ్రికల్చరల్. ఇక మీరు కావాలి అనుకుంటే నేను పర్టికులర్ బ్రాంచ్ మీద అవకాశాలు కూడా తయారు చేస్తాను నెక్స్ట్ వన్, నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఈజ్ మెరైన్. సో ఇదంతా కూడా సముద్రం అండ్ షిప్, ఈ కథలు అన్నమాట. సో దీనికి ఎంసెట్ ద్వారా కానీ లేకపోతే సపరేట్ దీని ద్వారా కానీ కొన్ని రిక్రూట్మెంట్ తీసుకుంటారు. ఇది దాదాపుగా ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ అని వైజాగ్లో కొత్త పెట్టారు. సో కాస్ట్ ఎక్కువ, 2.5 lakhs పర్ ఇయర్ ఆ లెవెల్లో ఉంటుంది. బట్ ఇది ఇక మీరు షిప్పింగ్ మొత్తం కానీ పనికి వస్తారు, ఫస్ట్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, ఇవి రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. సో దీనికి మీరు ఆప్ చేసుకోవాలనుకుంటే మీరు సముద్ర ప్రయాణాలు, షిప్పులో ప్రయాణించడం, ఆ షిప్ కన్స్ట్రక్షన్కి ఈ బిల్డింగ్ ఆఫ్ దీస్ షిప్ యార్డ్స్ ఇవన్నీ కూడా మీరు ఈ యూనివర్సిటీ ద్వారా మనం కొట్టచ్చు. సో యూ వెరిఫై ఇన్ ద వెబ్సైట్ దట్ ఈస్ ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ. రీసెంట్లీ వెరీ గుడ్ క్యాంపస్, అది వైజాగ్లో ఉంది. బట్ ఫీ స్ట్రక్చర్ ఐఐటి స్ట్రక్చర్లో ఉంటుంది.
ఒకసారి దాన్ని చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ పెట్రోలియం. సో ఇది పెట్రోలియం మినిస్ట్రీ ద్వారా నడుగుతుంది. వైజాగ్ లో ఒక ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకున్నారు. డెహ్రాడూన్ లో కూడా ఉంది. సో ఇది పర్టికులర్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఈ పెట్రోలియం ఇండస్ట్రీస్ అంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం, కన్స్ట్రక్షన్ ఆఫ్ పెట్రో పైప్ లైన్స్, టెస్టింగ్ ఆఫ్ పైప్ లైన్స్, హైడ్రో స్టాటిక్ టెస్టింగ్. సో ఇవంతా కూడా ఒక పర్టికులర్ ఫీల్డ్. దీనికి కూడా కొంచెం మంచి జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఓఎన్జీసీతో పాటుగా మనకి ప్రైవేట్ లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, అట్లాగే కేర్న్ ఎనర్జీ అనేది ఒక ఇండస్ట్రీ, రిలయన్స్ అనేది ఒకటి. సో ఇవాళ ఇలా ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మంచి జాబ్ అంటే ఓఎన్జీసీ కానీ, అంటే పర్టికులర్గా ఓఎన్జీసీ, గెయిల్ వీళ్ళలో మనకి పర్టికులర్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మనకి అవకాశాలు. సో ఇది అబౌట్ దిస్. ఇంతవరకు మనం చూద్దాం. సో గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐఈఎస్ అంటే ఇంజనీరింగ్ సర్వీసెస్, ఐఈఎస్ అనేవాళ్ళు ఇదివరకు. సో అది మనం రాసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ద్వారా ఏడబ్ల్యూఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, ఇలాగా ఇవి ఎక్కువగా మనకి. ఇది కూడా అదే, ఇది జూనియర్ ఇంజనీర్స్, ఇది కూడా అదే జూనియర్ ఇంజనీర్స్. ఈ మూడిటికి ఎక్కువగా ఛాన్స్ ఉంది సివిల్, ఆ తర్వాత మెకానికల్, ఆ తర్వాత ఎలక్ట్రికల్. ఓకే, నెక్స్ట్. సో కంపెనీస్ కొద్దాం. సో చెప్పాను ఇందాక ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అంటే ఓఎన్జీసీ, గెయిల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. అస్సాం స్టేట్లో ఎక్కువగా కంపెనీస్ ఉన్నాయి. అట్లాగే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కాకినాడ దగ్గర ఉంది, ఏటిపొగ్గ, అలాగే కొన్ని గెయిల్ అథారిటీస్ పాయింట్, అలాగే స్టీల్ ప్లాంట్స్ అండ్ దుర్గాపూరు, ఇట్లాగా స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. కమ్స్ అండర్ సెయిల్. ఇది కూడా మెకాన్ ఇండియా, దట్ ఈస్ ఇస్రో, షిప్పింగ్ కార్పొరేషన్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, డిఆర్డిఎల్, డిఆర్డిఓ అండ్ బిహెచ్ఎల్, బిఈఎల్, బార్కు, ఎన్హెచ్పిసి అంటే హైడ్రో ఎలక్ట్రిక్ వెయిల్. సో ఇది ఎక్కువగా సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి. ఇక ఏది లేకపోతే అన్నిటికీ సంబంధించిన గ్రేటెస్ట్ సంప్ ఈజ్ బ్యాంక్. ఎందుకు బ్యాంక్ అన్నా అంటే, ఇప్పుడు బ్యాంక్లో చేస్తున్న క్లర్క్స్ కానీ, పీఓస్ కానీ అందరూ కూడా ఇంజనీరింగ్ సైడ్ వాళ్ళే. ఏ జాబు లేకపోతే ఇంజనీర్స్ ఏ జాబుకైనా ఆప్ చేసుకుంటున్నారు. ఈవెన్ స్కూల్ టీచర్స్ కూడా కొంతమంది మరి వాళ్ళు చదువుకునేటప్పుడు సీరియస్గా చదవక పేదవేషాలు వేసుకుంటూ వాళ్ళ కెరీర్ పోగొట్టుకొని చివరికి 5,000, 6,000, 7,000, 8,000, 9,000 ఇలాంటి వాటికి కూడా పనిచేస్తున్నారు. సో యువర్ మినిమం శాలరీ మస్ట్ బి 25,000. సో ఆ విధంగా రావాలి అంటే మీరు ఆలోచించాలా, మీరు అంటే మినిమం శాలరీస్ ఇది. సో మీడియం శాలరీస్ 55, ఐఎస్టి శాలరీస్ 90. సో 90 రావాలంటే మీరు గేట్ ద్వారా కొట్టాలి. ఈ జాబ్స్ రావాలంటే గేట్ రాయాల్సిందే. ఆర్ఎస్ఎస్సి వస్తే 55,000 ఈ టైప్లో మనకి ఇనీషియల్ పర్క్స్ ఉంటాయి. ఓకే, సో ఎన్టీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బార్కు, అట్లాగే ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను. ప్రైవేట్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి ఎల్అండ్టీ ఈజ్ ద గుడ్, ఎలాంటిలో పనిచేసినంటే అది ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్లో చేసిన దానికన్నా ఎక్కువే. సీమన్స్, గ్రీవ్స్, వీళ్ళంతా గ్యామన్ ఇండియా, ఇది సివిల్ ప్రాజెక్ట్స్. ఈ షాపూర్జీ పాలంజీ అమరావతి కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళకి ఇచ్చున్నారు. సో వెరీ గుడ్ ఆర్గనైజేషన్. వీటిలో ఎక్కువగా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏబిబి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, అంటే సీమన్స్ కూడా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ వీళ్ళందరూ ఉపయోగపడతారు. ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్. సో ధర్మాక్స్, జీఈ జనరల్ ఎలక్ట్రిక్ అండ్ క్రాంప్టన్ గ్రీవ్స్, బజాజ్ ఆటోమొబైల్స్. కాబట్టి అందుకని ఇక క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాం అందాం. సో ఇప్పుడు ప్రతి వాడు ఎలా చేస్తున్నారంటే, ఏ కాలేజీ మంచిది అంటే ఎక్కువగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎక్కడ ఉన్నాయో అది బెస్ట్ కాలేజీ. ఎవరికి ఇది బెస్ట్ కాలేజీ? ఒకవేళ క్యాంపస్ ఉంటే ఇక్కడ కోర్ కంపెనీస్ ఏవి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి రావు. కోర్ కంపెనీస్ అంటే మెకానికల్ తయారు చేసే ఐటమ్స్ మెకానికల్ ఇంజనీర్స్ రిక్రూట్ చేసుకోవడానికి రావు. ఓకే, సో ఇవి వస్తే సివిల్ ఇంజనీర్స్కి కన్స్ట్రక్షన్ కంపెనీస్ రావచ్చు. సో మెకానికల్కి రావు, ఎలక్ట్రికల్కి రావు. పెద్ద కంపెనీస్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అంటే
ఐఐటి ఎన్ఐటి ఆ పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే వెళ్తారు. సో మిగతాదంతా మీరు ఏం చేయాలి, గవర్నమెంట్ కంపెనీలో రావాలంటే మీకు ఫస్ట్ ఇయర్ నుంచే మెటీరియల్ రాసుకునే అలవాటు ఉండాలి, గేట్కి ఫార్ములేట్ చేసుకొని ఉండాలి. సో గేట్కి వచ్చేసరికి ఫైనల్లోకి వచ్చి సమ్మర్ కోచింగ్ అయినా వేసి హైదరాబాద్ ఇవన్నీ తిరిగేసి ఏమి నేర్చుకోకుండా కనీసం క్వాలిఫై అవ్వకుండా ఉంటారు. సో మీరు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉంటే అండి, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే జాగ్రత్తగా చదివి కోచింగ్ మీరు తీసుకుంటారు. ఏం తీసుకున్నా సరే మీ ఓన్ నోట్స్, సో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అనే దాని మీద కూడా నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను. అంటే మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడినట్లయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆల్ ఇన్ వన్ అనేది ఏదో ఒకటి ఉంటుంది సబ్జెక్ట్ బుక్, ఆల్ ఇన్ వన్ అనేది, అది ఇది చదివాడు ఎవడన్నా ముట్టుకున్నాడంటే వాడు నెంబర్ వన్ వేస్ట్ క్యాండిడేట్ అని అర్థం. వీడు దేనికి పెరిగినాడు వాడు తప్ప. ఎందుకు ఇది ఈజీ పాస్? సో మెకా ఇంజనీర్స్కి ఈజీ పాస్ అనేది లేదండి, ఈజీ గెయినింగ్ అనేది ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఎలా గెయిన్ చేయటం, ఎలా దాచుకోవటం, అవసరం వచ్చినప్పుడు వాడటం ఎలా అని. సో ఈ క్యాంపస్ ఇంటర్వ్యూని బట్టి ఇప్పుడు కాలేజీలు మా దాంట్లో 600 ప్లస్ ప్లేస్మెంట్స్, 400 ప్లేస్ అంటే ఎవరు ఇల్లంతా అంటే 2 lakhs పర్ యానం. అంటే ఎంత అండి 2.4 lakhs అన్నాం, అంటే ఎంత నెలకి 20,000, నెలకి 20,000 అంటే రఫ్గా మీ జీతం 700 రూపాయలు రోజుకి 700, ఒక కూలికి కూడా వస్తాయండి 700. దీన్ని తీసుకొని మా అబ్బాయి హైదరాబాద్, మా అమ్మాయి అమెరికా, ఎందుకు కుదరదు? క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎవరికి ఎవరికి తప్పదు? మిగతా వాళ్ళు ఎవరు? ఈసీఈ, ఈఐ, సిఎస్సి, ఐటి, వీళ్ళు ఎక్కువగా స్కోప్ చేయాల్సింది క్యాంపస్కే. వీళ్ళకి ఇంకో అవకాశం ఉంది, గవర్నమెంట్కి కూడా అవకాశం, వీళ్ళకి తక్కువ. సరే కాబట్టి వీళ్ళు క్యాంపస్కి వెళ్ళిపోతే ఏదో జాబ్ వస్తుంది, కొన్నాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి వెళ్తారు. ఫస్ట్ 2.4కి వెళ్ళినా కూడా ఇబ్బంది లేదు వీళ్ళు, ఎందుకంటే దే వాంటెడ్ టు హ్యావ్, దే ఆర్ సపోజ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. సో ఇఫ్ దే వర్క్ ఫర్ 2 years, దే విల్ డెఫినెట్లీ బి ప్లేస్డ్ ఇన్ ఏ గుడ్ కంపెనీస్, గుడ్ కార్పొరేట్ కంపెనీస్, అండ్ దే విల్ ప్రొవైడ్ ఆల్ ద ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, హౌసింగ్, ఆల్ దీస్ థింగ్స్. మరి ఈడేమో మెకానికల్ ఇంజనీర్ అవుదామని అనుకోని తర్వాత ఐటీలోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడు, ఇక్కడ అడ్జస్ట్ అవ్వడు, వీళ్ళు దే ఆర్ డెడికేటెడ్. సో దీస్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్స్ ఆర్ నాట్ డెడికేటెడ్. సో నాకు టీసీఎస్ వచ్చిందంటే కంప్యూటర్లో టీసీఎస్ కాదు. సో టాటా కన్సల్టెన్సీ ఈజ్ దేర్ ఫర్ సివిల్ కన్స్ట్రక్షన్, మెకానికల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్, ఓకే, అడ్వాన్స్డ్ పవర్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఇవన్నీ చాలా కంపెనీ చేస్తాయి టాటాలోకి వెళ్ళిపోయినా కానీ. కాబట్టి క్యాంపస్కి మీరు అంత వెయిటేజ్ ఇవ్వటం కరెక్ట్ కాదని. తర్వాత మన ఏపీ వాళ్ళకి దరిద్రం అలవాటు ఏంటంటే ఈ ఎస్ఎస్సి, జేఈ అన్నా, ఆర్ఆర్బి అన్నా, ఆర్ గేట్ అన్నా భయం. సో గేట్ పర్సంటేజ్ మీకు తెలిసే ఉంటుంది, 10% కూడా ఎక్కువ మంది క్వాలిఫై అవ్వరు. అంటే అర్థం ఏంటండి అంటే 90% నాట్ హ్యావింగ్ రిక్వైర్డ్ స్కిల్స్. కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్, నేను 20 ఇయర్స్ దాదాపుగా నేను ఇండస్ట్రీలో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను, నవ్ ద ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ హ్యాస్ బికమ్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఐ కెన్ సే. సో దే ఆర్ మేకింగ్ ఇంజనీర్స్, బట్ ఇంజనీర్స్ ఆర్ ల్యాగింగ్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ లేవన్నా అనుకోవడం ఎవడిస్తాడు స్కిల్స్? సాఫ్ట్ స్కిల్స్కి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక కోచింగ్, హార్డ్ స్కిల్స్కి ఒక కోచింగ్, ఇంకేదన్నా స్కిల్స్ ఉంటే ఎలా కూర్చోవాలని చెప్పాలంటే ఒక కోచింగ్, ఎలా నుంచోవాలంటే ఒక కోచింగ్, ఇవన్నీ ఏంటండి మీలో అది డెవలప్ అవ్వాలి. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఒక మెట్టు వేసుకొని నేను ఫైనల్ ఇయర్ అయ్యే లోపల ఒకవేళ క్యాంపస్ కావాలనుకుంటే క్యాంపస్కి వెళ్ళొచ్చు. బట్ పక్స్ మస్ట్ బీ వెరీ గుడ్, ఇట్ మస్ట్ బీ అట్లీస్ట్ 3.6 lakhs పర్ యానం, ఆర్ మోర్ దాన్ దట్ వన్, అట్లీస్ట్ ఐఎమ్ టెలింగ్. ఇంజనీర్ సపోజ్ టు హ్యావ్ 36 మీన్స్ 30, ఓకే, సో హౌ మచ్ అండ్ యూ హ్యావ్ దిస్ వన్ 30,000. నెక్స్ట్, సో ఇక్కడ మీరు ఏదైనా ఒక రిఫరెన్స్, మంచి రిఫరెన్స్ బుక్ ఒకటి తీసుకొని ఆ రిఫరెన్స్ బుక్ నుంచి మీరు నోట్స్ తయారు చేసుకుంటే ఆ నోట్స్ మీద ఫుల్ అయిన తర్వాత ఆ తర్వాత మీరు ఎక్కడైనా గేట్ కోచింగ్ ఎక్కడికైనా వెళ్ళినా ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి ఉట్టి తెపాలా తీసుకొని వెళ్ళి ఆ తెపాలాలు ఏమి ఉండవు,
అవి తీసుకెళ్ళి గేట్ కోచింగ్ వెళ్తే ఆడసరికి చెప్పలేదురా, ఆడసరికి చెప్పు నాకు వినపట్టలేదురా. ఈ కామెంట్స్ చేశారు అంటే అర్థం ఏంటంటే మీ దగ్గర సరైన ఫ్రీక్వెన్సీ లేదు, యు ఆర్ ల్యాకింగ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు మేక్ ద ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ద టీచర్. కాబట్టి మీరు క్లాస్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా చదవాలి అనే పాయింట్ కూడా నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఈ జర్నీ మొదలు పెట్టండి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఎంత నేర్చుకున్నారో చూడండి. ఇప్పుడు గేట్ కూడా థర్డ్ ఇయర్లో కూడా మీరు రాసుకునే అవకాశం ఉంటుంది, ఛాన్స్ వేర్ యూ మేడ్ మిస్టేక్స్, వేర్ కెన్ యూ మేడ్ మిస్టేక్స్, ఇవన్నీ తెలిసి ఉంటే ఫోర్త్లో ఉన్నట్లయితే చదవాలనుకుంటే ఐఐటీలో చదవండి, ఎన్ఐటీలో చదవండి, లేదా వీటన్నిటికైనా మించింది జాబ్. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నవరత్న కంపెనీస్ ఆర్ రిక్రూటింగ్ ఎంప్లాయీస్ దట్ ఈస్ త్రూ గేట్ ఓన్లీ. సో గేట్ ఈస్ ద, నేను మళ్ళీ చెప్తున్నాను, గేట్ కోసమే మీరు చదవండి. యూ కెన్ ఆల్సో ప్రిపేర్ ఫర్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్, అది గేట్లో కూడా ఉంది. అదే మీకు మీరు వెళ్ళి వెళ్ళకముందనే మీ దగ్గర నుంచి 6,500 నుంచి 7,000 దాకా తీసుకుంటారు. ఏదంటే సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, అది 4 క్లాసులు ఎవరి చేత వాడి చేత చెప్పిచ్చేసి ఆ డబ్బులు ఎత్తేస్తారు. సో మీరు కూడా ఏంటంటే మీకు ఏం వాత పెడుతున్నారో మీకు తెలియదు. ఆ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత వాత వచ్చింది, ఎవడ పెట్టినట్టున్నాడు వాత అని తెలిసినట్టు ఉంటాం. సో ఓకే గాయ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఆల్ దీస్ యూ కెన్ పోస్ట్ యువర్ కామెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ లైక్ అండ్ డిస్లైక్ సో దట్ ఐ కెన్ నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.